150 ఫీట్స్ ఎత్తులో ఉన్న వాటర్ ట్యాంక్ నెక్కింది ఒక ఆవు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎక్కడ ఈ సంఘటన చోటు చేసుకుంది, మరి ఆ ఆవుని కిందికి ఎలా దించారు అన్న విషయాన్ని ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మరి అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా, లేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. మరెన్నో కొత్త విషయాలు మా ద్వారా తెలుసుకోండి. ఈ సంఘటన రేవాడి జిల్లాలో చోటు చేసుకుంది. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది, అయితే అది 150 ఫీట్ల ఎత్తులో ఉంది. ఈ ట్యాంక్ పైనకి చేరుకోవడానికి మెట్లు నిర్మించబడి ఉన్నాయి. మరి మీరు చాలా చోట్ల వాటర్ ట్యాంకును చూసి ఉంటారు, కొన్ని వాటర్ ట్యాంక్స్కి బయట నుండి మెట్లుంటాయి, అలాగే కొన్నింటికి చుట్టూ తిప్పుతూ రౌండ్గా కట్టి ఉంటాయి పై వరకు. మరి ఈ వాటర్ ట్యాంక్ కూడా ఆ విధంగానే మెట్లు కట్టి ఉన్నాయి. మరి ఈ ట్యాంక్ ద్వారా మొత్తం ఆ ప్రదేశానికి నీరు అందుతుంది. అలా ఈ ట్యాంకును పెద్దగా నిర్మిస్తారు. అయితే ఒక ఆవు ఈ మెట్ల ద్వారా ఎక్కి మెల్లగా పైకి చేరింది. అలా వెళుతూ పైకి చేరి ఏం చేయాలో దానికి అర్థం కాలేదు. దేవుడి దయవల్ల ఈ మెట్లకి గిర్లు పెట్టుంచారు, దానివల్ల అది కిందికి పడలేదు. అలా పైకి చేరాక దానికి కనీసం వెనకకి తిరగడానికి కూడా రాలేదు, ఎందుకంటే తిరగడానికి అక్కడ స్థలం ఉండాలి కదా. పైకి ఏదోలా వెళ్ళింది కానీ తిరిగి ఎలా వెనక్కి రావాలో అర్థం కాలేదు. ఈ విధంగా ఆవు ఎక్కడని చూసిన స్థానికులు రెస్క్యూ టీంకి కాల్ చేసి విషయం చెప్పారు. విషయం చెప్పగానే ఘటనా స్థలానికి రెస్క్యూ టీం చేరుకుంది. మెట్ల ద్వారా తిరిగి దించే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఆ తర్వాత క్రెయిన్ ద్వారా 8 గంటల ప్రయత్నం చేసి ఆవును కిందికి దించారు. మరి ఆ తర్వాత హాస్పిటల్లో చేర్చారు. మరి ఇప్పుడు ఆ ఆవు చాలా క్షేమంగా